హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే కనుక మీకు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఆధార్ కార్డులోని మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం ఒక లిమిట్ అయితే ఇచ్చిందండి. అంటే నేమ్ చేంజ్ చేయడానికి ఇన్నిసార్లు, అడ్రస్ చేంజ్ చేయడానికి ఇన్నిసార్లు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి ఇన్నిసార్లు అని ఒక లిమిట్ అయితే ఇచ్చిందన్నమాట. ఆ లిమిట్ని క్రాస్ చేసినట్లయితే, అంటే మనకు ఆ లిమిట్ అయిపోయిన తర్వాత కూడా మనం చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి అన్న విషయం గురించే ఈరోజు మనము డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో, మాలాంటి ఛానల్స్కి కూడా మీరు కొంత సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకొన్ని విషయాలు మీ ముందుకి తీసుకురాగలుగుతామట అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సేవ మేడం ఛానల్. అయితే ఈరోజు అయితే కనుక ఆధార్ కార్డులోని చేంజెస్ మాట అండి. అంటే ఏంటంటే, మనం నేమ్ చేంజ్ చేయాలనుకోండి, ఒక ఆధార్ కార్డ్కి ఒక పర్సన్కి 2 సార్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే జెండర్ అంటే మేల్ ఫీమేల్, అది కూడా ఒక్కసారి మాత్రమే ఉంటుందన్నమాట అండి. అయితే అడ్రస్ అయితే కనుక మనం ఎన్నిసార్లు అయినా సరే చేసుకోవచ్చు అన్నమాట అండి. ఆధార్ కార్డు వచ్చిన కొత్తలోని అసలు ఏ ఆంక్షలు ఉండేవి కాదండి. నార్మల్గా అది ఒక ఐడెంటిటీ కార్డు కింద ఉండేది. కానీ ఎప్పుడైతే దాన్ని అన్నాళ్ళకి లింక్ చేయడం ప్రారంభించారో ప్రభుత్వము, అప్పటి నుంచి కూడా దాని మీద ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఆ ఆంక్షలు రానున్న కాలంలో ఇంకా 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 స్ట్రిక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మనమే మాట. ఎందుకంటే చాలామంది నేమ్స్ మార్చేయడం, తర్వాత అంటే డేట్ ఆఫ్ బర్త్స్ మార్చేయడం, వాళ్ళ ఎల్ఐసీస్ కోసం కానీ, జాబ్స్ కోసం కానీ, లేకపోతే పెన్షన్స్ కోసం కానీ, నెక్స్ట్ ఏంటంటే స్కూల్స్ పర్పస్లోని కానీ, ఇంకా ఏ ఇతర పర్పస్లో అంటే ఎక్సెట్రా ఇలాంటి వాటి అన్నింటి గురించి కూడా అస్తమానం మార్చేయడం జరుగుతుందన్నమాట అండి. అలా జరుగుతుండడం వల్ల ఇంత స్ట్రిక్ట్గా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మాత్రమే మార్చాలి, నేమ్ 2 సార్లు మాత్రమే మార్చుకోవాలి, జెండర్ ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలి, అడ్రస్కి మాత్రం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అని ఆంక్షలు అయితే కనుక విధించి స్ట్రిక్ట్ చేశారన్నమాట అండి. అయితే ఇప్పుడు అలాంటి అంటే మనకి ఇదివరకు ఎప్పుడో తెలియక మనం ఏం చేస్తామంటే, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకప్పుడు ఏదో మనకేదో అవసరం ఉండి మార్చేసాం, అది మళ్ళీ మార్చుకోవాలి అంటే కనుక మళ్ళీ తర్వాత ఏమైందంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్కి మళ్ళీ వచ్చేసారు. అంటే గతంలో మార్చేసి మళ్ళీ అది అక్కడ పని అయిపోవడంతో మళ్ళీ మార్చేసుకున్నారు. కానీ ఏది కరెక్టు? ముందు మార్చింది కరెక్టా, తర్వాత మార్చింది కరెక్టా? ఇప్పుడు వేరేది ఇంకొకటి మార్చాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు ఇంకా మార్చే అవకాశం లేదన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు కరెక్ట్గా మార్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది కనుక. సో మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు మీ లిమిట్ క్రాస్ అయిపోయింది, మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక మీరు అనెక్సెప్ట్ అనే ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని సంతకం చేయించుకోవాలి. గజిటెడ్ సంతకాలు అవి చేయించుకొని మెజిస్ట్రేట్ చేత, దాంతోపాటు మీ 10th క్లాస్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, పిల్లలు అలాంటి వాళ్ళైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ, స్కూల్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా తీసుకువెళ్ళచ్చండి. అదే పెద్దవాళ్ళు అయితే కనుక మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, టీసీ కానీ, ఇలాంటి ఒరిజినల్స్, మీది పాన్ కార్డ్ కానీ, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒరిజినల్ పట్టుకొని అంటే రీజనల్ ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట అండి. రీజనల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసిన తర్వాత కూడా 100% అయిపోతుందా అంటే కనుక అది 3 మంత్స్ టైం పడుతుంది అన్నమాట అండి. సో అలా వెళ్ళలేని వాళ్ళు నేను లాస్ట్లోని మీకు అంటే మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ కానీ చేయొచ్చు అన్నమాట అండి. ఆ అడ్రస్ కూడా మీకు అంటే రీజనల్ ఆఫీస్ అడ్రస్ కూడా మీకు ఇస్తాను. సో ఇలాగ మనము మన చేంజెస్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇక నేమ్ విషయానికి వస్తే కనుక ఆడవాళ్ళకి ఏంటంటే పెళ్లికి ముందు ఒక నేమ్ ఉంటుంది, అమ్మగారి నేమ్, పెళ్ళైన వెంటనే మార్చేస్తాం అత్తగారి నేమ్కి. కానీ వాళ్ళు జాబ్ పర్పస్ కానీ ఇంకే పర్పస్లోని కానీ కంపల్సరీ కూడా ఇప్పుడు ఫాదర్ నేమే ఉండాలని గవర్నమెంట్ అయితే ఆదేశాలు పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆడపిల్లకి నేమ్ చేంజ్ అంటే హస్బెండ్ నేమ్ చేంజ్ ఉండాలి అని కంపల్సరీ లేదన్నమాట అండి. అయితే ఆడపిల్లకి ఫస్ట్ పెళ్ళవగానే అత్తింటి పేరు మార్చేసుకుంటున్నారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు జాబ్ పర్పస్ పాస్పోర్ట్ పర్పస్ దేనికో దానికి వెళ్లేసరికి అది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న డీటెయిల్స్ ఏమో ఒక పేరు మీద ఉంటున్నాయి, వాళ్ళ ఆధార్ కార్డు ఒక పేరు మీద ఉంటుంది. సో అందు గురించేనే ఆధార్ కార్డులో నేమ్ చేంజింగ్ కోసం 2 అటెంప్ట్స్ ఇచ్చారన్నమాట అండి. అంటే 2 సార్లు మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఆ 2 సార్లు కూడా మీరు ఎక్సీడ్ అయిపోతే అంటే అతిక్రమించిపోతే కనుక ఇంకా అప్పుడు ఏం చేయాలంటే కనుక మీరు గజిటెడ్ అంటే డిస్ట్రిక్ట్ గజిటెడ్ స్టేట్ గజిటెడ్ లెటర్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. స్టేట్ గజిటెడ్ లెటర్ని తీసుకొని దాని ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసేసి ఆ తర్వాత దాంతోపాటు ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నా పేరు ఇలా ఇలా అయిపోయింది, ఇలా ఇలా చేశాను, లేదా నా డేట్ ఆఫ్ బర్త్ ఇలా అయింది, ఇలా ఇలా చేశాను ఒక లెటరు
దాంతోపాటు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ టెన్త్ కానీ ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, అలాగే ఏ ఐడి కార్డ్స్ ఉంటే ఆ ఐడి కార్డ్స్ ఒరిజినల్ అన్ని పట్టుకొని రీజనల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు చేంజెస్ అన్నవి చేస్తారు. అది కూడా వెంటనే అవుతుంది, 3 మంత్స్ టైం పడుతుంది అన్నమాట. సో మరి చూసారు కదా, మనం ఒకప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ భరించాల్సి వస్తుంది అన్నమాట, ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట అండి. సో ఒకప్పుడు తెలియక మార్చేయడము, అస్తమానం మార్చేసుకోవడం చేయడం చేశారు, అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు కనుక. కానీ ఇప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టడం వల్ల వీటిని ఏం చేస్తున్నామంటే మార్చుకోవడానికి ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది అన్నమాట. అలాగే జెండర్ అయితే కనుక ఒక్కసారి మార్చుకోవాలి, మెయిలా ఫీమేలా అని. సో మరి చూసారు కదండి, మనకి అవకాశం లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఒక అవకాశం అయితే ఉందన్నమాట అండి. రీజనల్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ, రీజనల్ ఆఫీస్ ఫోన్ నెంబర్ ఏంటి, అలాగే వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను క్లిప్ ఇస్తాను, చూసుకోండి. చాలా మంది చాలా అంటే ఆధార్ కార్డు ఇప్పుడు అన్నింటికీ కూడా లింక్ అయిపోయి ఉండడం వల్ల ఆధార్ కార్డు మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట అండి, లేకపోతే మనం ఎక్కడో చోట మనకి ఆగిపోతున్నాయి మన పనులు. సో అందుగురించి అని జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా అవసరం లేనప్పుడు ఏదో ఊహించుకొని ఎప్పుడో దేని గురించి ఆలోచించి ఇప్పుడు మాత్రం మీ డేటాని కరప్ట్ చేయకండి, అంటే మార్చకండి. మీరిది ఎలా ఉందో అలాగే డేటా ఉంచుకోండి, మీ కరెక్ట్ డేటాని మీ ఆధార్ కార్డులోని కానీ పాన్ కార్డులో కానీ ఉంచుకోండి. ఇప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా దాన్ని మార్చేసి తర్వాత అది మారకుండా దేనికి లింక్ అవ్వకుండా ఇబ్బందులు అయితే పడద్దు అన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మరి ఈ విషయాన్ని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. సో మరి తెలుసుకున్నారు కదా పాన్ కార్డ్ గురించి, ఆధార్ కార్డ్ గురించి. మరి ఈ విషయాన్ని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని. ఇప్పుడు నేను అడ్రస్ పెడతాను, చూడండి.